నల్గొండ ఎంపీ ఇవ్వలేము ఎమ్మెల్సీ ఇస్తాము కార్పొరేషన్ చైర్మన్గా ఇస్తామంటే మీరు అంగీకరిస్తారా అంటే నేను అంతా కూడా పూర్తిగా రేవంత్ రెడ్డి గారి మీద భారం పెట్టినా రేవంత్ రెడ్డి గారి నిర్ణయానికి కట్టుబడి ఉంటామని చెప్పినాం ఆయన నా నాయకుడు నా బాగోగులు నాకన్న ఎక్కువ ఆయనకు తెలుసు అని పూర్తిగా నమ్ముతున్నాను ఆయన ఏది ఇస్తే తీసుకుంటారు ఆయన ఏ మాట చెప్పినా కూడా మొన్న నన్ను విడ్రా గమ్మని చెప్పిండు ఆ దాంట్లో కూడా నేను విడ్రా అయినా రేపు పార్లమెంటు సీట్ ఇస్తా అని చెప్పిండు ఒకవేళ మీరు అన్నట్టు ఆయన ఏదన్నా కూడా శిరసా నేను సిద్ధంగా ఉన్నాను ఓకే ఏంటి రెడ్డి హాస్టల్ ఎవరెవరు ఉండేవారు రేవంత్ రెడ్డి మీరు ఒకటే హాస్టల్ ఉండేవారా ఒకటే హాస్టల్ కోమటిరెడ్డి కోమటిరెడ్డి గారు మాకు సీనియర్ అంటే నేను అప్పటికి రేవంత్ రెడ్డి గారు రాలేదు నేను ఎయిటీ ఫైవ్లో నేను రెడ్డి హాస్టల్లో ఇంటర్మీడియట్లో జాయిన్ అయినప్పుడు ఎయిటీ ఫైవ్ ఎయిటీ సెవెన్ మధ్యన కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు సుధాకర్ రెడ్డి గారు అప్పుడు ఆయన ఎన్ఎస్సీఐ ప్రెసిడెంట్ గుంటుండే అప్పటికి హాస్టల్ నుంచి వెళ్ళి గెస్ట్గా ఉంటుండే ఓకే ఆ తర్వాత మళ్ళీ రేవంత్ రెడ్డితో మేము డిగ్రీలకు వచ్చిన తర్వాత రేవంత్ రెడ్డి గారు రావడం జరిగింది ఇప్పుడు వర్కింగ్ ప్రెసిడెంట్గా ఉన్న కుమార్ కూడా మా రెడ్డి హాస్టల్ అప్పుడు మా బ్యాచ్ల్ని అందరం కలిసి ఉంటుంది సో అప్పటి నుంచి అనుబంధం ఓకే రాజు ఆయన అప్పటి నుంచి యాక్టివ్ ఆర్ఎస్ఎస్ భావజాలాలు కదా ఎవరు రేవంత్ రెడ్డివి అంటే వాస్తవంగా అది భావజాలం అనేది కాదు చిన్నప్పుడు మాత్రం ఆయన కొంచెం ఏపీవీపీలో యాక్టివ్గా తిరుగుతుండే అంటే తెలిసి తెలవని వయసులో ఆ రోజు అంటే జనరల్గా చిన్నతనంలో మనకి ఎట్లా ఉండదు మన పేరెంట్స్ కానీ మన అన్నలు కానీ మన అక్కలు కానీ ఇన్ఫ్లుయెన్స్ ఉంటుంది కాబట్టి ఆ స్టార్టింగ్ దశలో మాత్రం కొంత ఏపీవీపీలో యాక్టివ్గా ఉంటుండే అంటే మేమందరం కూడా రాజకీయాలు కాదు అంటే మాకైతే అప్పుడు రాజకీయాలు కూడా తెలియదు మేమందరం కూడా రాజకీయాలకు అతీతంగా ఒక గ్రూప్గా ఒక ఫ్రెండ్స్గా మేమందరం కూడా యాక్టివ్గా ఉంటుంటుంది తప్ప అప్పుడు రాజకీయాలు ఎప్పుడు కూడా మా దృష్టికి వచ్చేవి కావు ఓకే మీరు ఉన్నప్పుడు కోమటిరెడ్డి మీరు కూడా క్లోజ్గా ఉండేవారా కోమటిరెడ్డి గారు నాకు బాగా సీనియర్ ఉంటుండే అప్పటికి నాకన్నా ఫైవ్ సిక్స్ ఇయర్స్ అంటే అంత పరిచయం అంత క్లోజ్గా ఒక్క బ్యాచ్ కాదు వాళ్ళంతా కూడా అప్పటికి ఎన్ఎస్యూ అలా యాక్టివ్గా తిరుగుతుండే సో సుధాకర్ రెడ్డి గారు వాళ్ళందరూ కూడా గెస్ట్గా వస్తుండే అదే గారు కలిస్తే ఆయంట ఆయనే పరిచయం కానీ అంత క్లోజ్ కాదు ఓకే రైట్ ఏది ఏమైనా నల్గొండ ఎంపీగా పటేల్ రమేష్ రెడ్డి పోటీ చేయబోతున్నాడు రైట్ ఎస్ రైట్ థ్యాంక్ యూ వెరీ మచ్ రమేష్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ రాతపూర్వకంగా ఇచ్చిన హామీ మేరకు నాకే నల్గొండ ఎంపీ టికెట్ వస్తుంది ఈసారి మోసం చెయ్యదు కాంగ్రెస్ పార్టీ అని అనుకుంటున్నాను అని పటేల్ రమేష్ రెడ్డి చెప్తున్నారు ఒకవేళ కాంగ్రెస్ పార్టీ మళ్ళీ మాట తప్పింది అంటే అది రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద చర్చనీయాంశమయ్యే అంశంగా మారుతుంది కాబట్టి కాంగ్రెస్ పార్టీ నాకే టికెట్ ఇస్తుంది ఈసారి నేను మోసానికి గురికాను దగాకి గురుకాను ఖచ్చితంగా దృష్టి నేను వరిస్తుందని ఆశాభావం వ్యక్తం చేస్తాను